एलआरटी न्यूज को स्वागत। जुलाई 3 हैदराबाद पेरेड ग्राउंड्स निर्वहित प्रधानमंत्री नरेंद्र मोदी बहिरंग सभा विजयवंतम चेयडानिकि केंद्र भारी परिश्रम शाखा मंत्री कृष्णपाल गुर्जर नेतृत्व में वेमुलवाड़ा सिरिसिल्ल निजर्ग कार्यकर्ता तो सन्नाहक सामवेशा बीजेपी जिला अध्यक्ष प्रताप रामकृष्ण తెలిపారు। जुलाई 3వ తేదీ హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బూత్ స్థాయి నుండి మొదలుకొని ప్రతి స్థాయిలో కార్యకర్తలు నేతలు విస్తృతంగా కృషి చేయాలి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు। వేములవాడ పట్టణంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జర్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారని 30వ తేదీ నుండి 1వ తేదీ వరకు 2 రోజుల సమయాన్ని కేటాయించి బూత్ స్థాయి శక్తి కేంద్రాలు బీజేపీ మోర్చా కమిటీ కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారని వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాల సందర్భంగా జూలై 3వ తేదీ నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। ప్రతి బూత్ స్థాయి స్టేషన్ నుండి 30 మంది తక్కువ కాకుండా నియోజకవర్గం నుండి 10,000 మందిని జనసమీకరణ చేయడమే ముఖ్య లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు। రేషన్ షాపులలో సరుకులను సులభతరంగా అందించడం గాను 4G నెట్వర్క్ సహాయంతో ప్రత్యేక యంత్రాలను అమర్చుతున్నామని జిల్లా అదనపు కలెక్టర్ కేమియా నాయక్ పేర్కొన్నారు। ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4G నెట్వర్క్ తో అనుసంధానం చేసిన విజన్ టెక్ కంపెనీ సహాయంతో ఈపాస్ మిషన్లు హై రిస్క్ మిషన్ యంత్రాలను అమలులోకి తెచ్చిందని జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ తెలిపారు। అదనపు ఈపాస్ మిషన్లతో పాటు ఈ హై రిస్క్ మిషన్ యంత్రాలతో రేషన్ పంపిణీ సులభతరం కానుందని సందర్భంగా పేర్కొంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన 344 రేషన్ షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారికి బిజటెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పాస్ మిషన్లతో పాటు హైస్కూల్ మిషన్ యంత్రాలను కలెక్టర్ అదనపు కలెక్టర్ పంపిణీ చేశారు। వాటి పనితీరు ఉపయోగించే విధానం డీలర్లకు పౌర సరఫరా అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అదన అవగాహన కల్పించారు। రేషన్ కార్డుదారులకు జూలై నెల బియ్యం పంపిణీని ఈ ఆధునికీకరించిన కొత్త మిషన్ల ద్వారానే నియమించనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు। కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు। తెలంగాణ రైతాంగం పంట మార్పిడి విధానాల వైపు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి సూచించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించి సందర్భంగా ఆయిల్ పామ్ మొక్కలను నాటారు। ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తే రైతులు లాభాల బాటలో సాగుతారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు। సిరిసిల్ల చంద్రంపేటలోని ప్రీ యూనిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నర్సరీలో ఆయిల్ పామ్ విత్తనాలు నాటే కార్యక్రమానికి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్యతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంట ఆయిల్ పామ్ అని ఈ సందర్భంగా చైర్పర్సన్ పేర్కొన్నారు। ఆయిల్ పామ్ పంట వల్ల కలిగే ప్రయోజనాలను స్వయంగా తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికే అనేక మండలాలకు చెందిన రైతులను రాష్ట్ర మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ క్షేత్రాలకు పంపి ప్రత్యేకంగా అక్కడ పరిశీలన జరిపినట్లు తెలిపారు। ఆయిల్ పామ్ పంట సాగు వల్ల అన్ని విధాలుగా రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉన్న విషయాన్ని గ్రహించి రైతులు ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించాలి అని పేర్కొన్నారు। కార్యక్రమంలో అమ్మవెంట కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్ కౌన్సిలర్లు రాజిరెడ్డి శైలు శ్రీకాంత్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరయ్యారు। రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన చంద్రంపేట 12వ వార్డులో ఇక్కడ ఆయిల్ ఫాము విత్తన కార్యక్రమము కంపెనీ వాళ్ళు ఇక్కడ సీడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇవాళ విత్తనాలు నాటడానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి రైతు బంధు సౌతి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య గారు అలాగే హార్టికల్చరు జ్యోతి గారు అలాగే వార్డ్ కౌన్సిలర్ రాజిరెడ్డి గారు వాళ్ళతోటి ఇక్కడికి వచ్చిన రైతాంగానికి మన అందరికీ కూడా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఉందో సాధించుకున్న తెలంగాణలో అనేక మార్పులు అనేక విధాలుగా మార్పులు వచ్చి ఇవాళ మనం 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి పుష్కలంగా ఇవాళ రైతాంగానికి ఇచ్చి వరి నాటేసుకొని పంటలు పండే తరుణంలో ఏదైతే ఉందో పుష్కలంగా వడ్లు పండించి కుప్పలు పోసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వము వడ్లు కొరలేని పరిస్థితిలో ఉంది మా రైతులు ఇబ్బంది పడతారని తరుణంలో ఇప్పుడు
సూర్యరాయపేటలో ప్రతి మండలానికి కూడా మనకు సర్వీసులు పెట్టి కూడా అక్కడ రైతాంగానికి అవగాహన కల్పించి ఎందుకంటే పంట మార్పిడి చేసుకున్నట్టయితే మన రైతులు రాజుగా ఎదుగుతారు కాబట్టి ఒక వడ్లకే మొగ్గు చూపకుండా ప్రతి దానికి కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళినట్టయితే రైతు రాజుగా ఎదుగుతాడని ఉద్దేశం కొద్ది మన రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దని వాళ్ళ తోడుకపోయి సూయించి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కూడా మన జిల్లాలనే మన జిల్లానే స్ఫూర్తిగా తీసుకొని మొన్ననే నిన్ననే మనము అది ఉస్తావాద మండలిలో గౌరవ శరత్రావు గారు ఎంపీపీ గారు అది 8 ఎకరాల చేనులో మన వాళ్ళ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం జరిగింది. కలెక్టర్ గారు మేము కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తిని తీసుకొని రైతులు కూడా ఈ పంట మార్పిడి ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపినట్టయితే కూడా మనకు రైతులు ఇబ్బంది పడతారు, మేము ఎక్కడికి పోయి పంట అమ్ముకుంటాము అనని ఇబ్బంది పడే ఆలోచన లేకుండా కూడా మన గౌరవ మంత్రివర్యులు కూడా మనకు ఆయిల్ ఫ్యాక్టరీని ఇప్పుడు ఇందాక అధ్యక్షులు చెప్పినట్టు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడనే మనకు ఏర్పాటు చేస్తారని జరిగింది. కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మనం ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపి ఇప్పుడు ఈ పంట తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం విత్తనాలు నాటినాం, ఆ విత్తనాలు కూడా సంవత్సరానికి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మనకు మొక్కలుగా ఎదిగి రైతుకు ఇచ్చే మార్గంలో ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకొని కూడా మనకు సబ్సిడీ కూడా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా ఇస్తుంది కాబట్టి ప్రభుత్వము దానివైపు వెళ్ళినట్టయితే కూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అందరూ ఒకే పంట పెట్టకుండా ప్రతి ఒక మన మండలంలో కొంచెం మంది రైతులు స్ఫూర్తిగా తీసుకొని ఒక పంట వైపు వెళ్ళినట్టయితే కూడా అనేక విధాలుగా కూడా మనం మార్పిడి చేసుకొని రైతు రాజుగా ఎదగాలనే ఉద్దేశం కొద్దే ఏ ప్రభుత్వము గత ప్రభుత్వాలు మనము చూసినంతలా కోనరావుపేట మండలంలోని ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలతో పాటు మోడల్ స్కూల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణను సందర్శించిన ఆయన ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఉత్తమమైన మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డిఇఓ రాధాకిషన్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి బుధవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ హైస్కూల్ కేజీబీవీ పాఠశాలను ప్రత్యేకంగా సందర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించడమే కాకుండా అక్కడి వంటగదులు, టాయిలెట్స్ తదితర ప్రాంతాలను పరిశీలించి టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి అని సూచించారు. విద్యార్థులకు సరిపోయే ఫర్నిచర్ ఉందా, బోధన ఎలా జరుగుతుంది, వారి సమస్యలను ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సాగర్ ను అడిగి తెలుసుకోవడమే కాకుండా లైబ్రరీని విశాలమైన గదికి తరలించాలని సందర్భంగా సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మెమోంటో అందజేసి సత్కరించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందించాలని సందర్భంగా తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డిఇఓ దనాలకోట రాధాకిషన్, స్థానిక తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు ఉన్నారు. మీకు అంటే మీకేంటారు?
సార్ హాస్టల్ కూడా సేమ్ సార్ సంగతి మండలం కింద ఒకటే ఉంది సార్ కింద హండ్రెడ్ మెంబర్స్ ఉంటే చాలా చిన్న పిల్లలను వెట్టి చాక నుండి విముక్తి చేయడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. జూలై 1వ తేదీ నుండి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ సందర్భంగా చిన్నపిల్లలను గుర్తించి వారిని వెట్టి చాక నుండి విముక్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది అని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్ 8 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చిన్న పిల్లల్ని వెట్టి చాకిరీలో వినియోగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొంటూ అన్ని శాఖల అధికారులు కూడా దీనికి సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాగా భిక్షాటం చేస్తున్న పిల్లలను, బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను ఉన్నట్లయితే వారిని గుర్తించి తల్లిదండ్రుల కౌన్సిలింగ్ చేయడమే కాకుండా స్టేట్ హోమ్ కూడా పంపిస్తామని, చిన్నపిల్లలతో బలవంతంగా భిక్షాటన వెట్టి చాకరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐ సోమయ్య, ఎస్ఐ నవత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ కమటం అంజయ్యతో పాటు బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సుచరిత, సభ్యులు పూర్ణచందర్, ఖాజా నయీం మైనుద్దీన్, స్వర్ణలత తదితరులు ఉన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సదస్యము తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట అభివృద్ధికి నెవూరి వెంకటరెడ్డి చేసిన సేవలు మరువలేనివని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. నెవూరి వెంకటరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా బుధవారం రోజున మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నెవూరి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట గ్రామ అభివృద్ధి ప్రదాత నెవూరి వెంకటరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ అన్ని తరాలు గుర్తుంచుకునే విధంగా వెంకటరెడ్డి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో గాంధీ విగ్రహం మీదుగా సిసిల సమితి మాజీ అధ్యక్షుడు నెవూరి వెంకటరెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఒగ్గు రచిత, బాలరాజు యాదవ్ గ్రామస్తులు ఉన్నారు. పూర్తయింది. ఈ గ్రామ అభివృద్ధి ప్రదాత, అట్లాగే మండల అభివృద్ధి ప్రదాత ఎల్లారెడ్డిపేట అంటే వెంకటరెడ్డి సాబ్ గ్రామం. వెంకటరెడ్డి అని రాష్ట్రంలోనే ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామం మండలంగా, మండల కేంద్రంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పేరుగాంచిందంటే అది వెంకటరెడ్డి బాబు గారి సెలవునే. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం రోజున గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఆశా వర్కర్లతో పాటు పలు విభాగాలకు చెందిన వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక క్లస్టర్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. ప్రజలతో పాటు ఆశా వర్కర్లకు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై తీసుకున్న కార్యక్రమానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడ పదవ బెటాలియన్ ఇన్స్పెక్టర్ బృంద కమాండర్ రాజేంద్ర కుమార్ సరోజ్ నేతృత్వంలో 18 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్లు, వేగంగా వీచే గాలులతో కూడిన కుంభవృష్టి, వర్షం వంటి ప్రకృతి వర్షాల వైపరీత్యాల సమయంలో ప్రజలు చేయదగిన, చేయకూడిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృంద కమాండర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. చేతితో ఇస్తే వాళ్ళ బాడీ అనేది స్మూత్ గా ఉంటుంది, కాబట్టి మనం చేతితో ఇస్తే ఆ వేలు అనేది, ఆ ఎముకలు అనేది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువలన ఈ రెండు చేతి వేలు మాత్రమే బ్రీత్ అనేది, కంప్రెస్ అనేది ఇవ్వాలి. చనిపోయిన వ్యక్తికి నోటి ద్వారా బ్రీత్ ఇచ్చేటప్పుడు ఆ శ్వాస అనేది ముక్కు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో 2 టైమ్స్ బ్రీత్ అని, 2 టైమ్స్ అనేది బ్రీత్ ఇవ్వాలి. చూడండి ఏ విధంగా ఇస్తాం, తెలుసుకో ఈ విధంగా కంటిన్యూ 2 టైమ్స్ ఈ విధంగా సపోర్ట్ ఇచ్చిన తర్వాత దంతలు పెట్టేటప్పుడు ఈ ఎల్బో అనేది, చెయ్యి అనేది స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ ఉండకూడదు. ఓకే, ఆ తర్వాత బాడీ అనేది చెస్ట్ పైన పూర్తిగా ఉండి చెస్ట్ పైన ఉండాలి. మన బాడీ ఎవరైతే 4, 5, 6, 7, 9, 30 టైమ్స్ ఓకే 30 టైమ్స్ ఈ విధంగా ఇలా ఈ విధంగా టచ్ చేసుకుంటూ వచ్చి ఈ ఎముకలు జాయింట్ చేసుకుంటూ మధ్యలో ఒక ఎముక ఉంటుంది, స్టెర్నమ్ అంటారు దీన్ని. చూడండి అక్కడ చూపిస్తారు, స్టెర్నమ్ అంటారు ఇక్కడ మధ్యలో మన ఎముక ఉంటుంది, దాని కింద చిన్న ఒక ఎముక ఉంటుంది, జైపట్ ప్రాసెస్ అంటారు దాన్ని. సో అది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మీరు సినిమాలో చూసుంటారు బాక్సింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఈ ప్లేస్లోనే కొడుతుంటారు. ఓకే, అంటే వెంటనే ఆ వ్యక్తిని పడేయడానికి వస్తుంది అనమాట. ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది, నార్మల్గా టచ్ చేసినా సరే పెయిన్ వస్తుంది. సో ఆ ప్లేస్లో మన ఏదైతే మా లెఫ్ట్ హ్యాండ్ దాన్ని డ్రెస్సింగ్ అంటారు మెడికల్ స్టాఫ్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మనం లేకుంటే మన దగ్గర ఉండే ఒక తాడునైనా తీసుకొని, లేకుంటే ఒక రుమాల్నైనా, లేకుంటే కాటన్ శారీని అనేది కొద్దిగా మనం యూజ్ చేస్తాం కదా, ఒక లెక్కన చిప్పేసి దాన్ని ఒక తాడుగా యూజ్ చేసి దాన్ని కట్టుకుంటే కొంతవరకు, అంటే దాన్ని ఆ గాయాన్ని అయితే మనం ట్రీట్మెంట్ చేయలేము కానీ వచ్చే బ్లడ్ని అయితే మనం పైపులో పెట్టేసి మనం మొక్కలు నీళ్ళు పోయడం కానీ కింద పడేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్
వేములవాడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి పరివార ఆధ్వర్యంలో పట్టణంలోని మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట బుధవారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి పరివార జిల్లా ఉపాధ్యక్షులు పుప్పల మోహన్ మాట్లాడుతూ అనేక ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేసి పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్టులను, డైరీలను అమ్ముతున్నారని, దీనిపై అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారని పేర్కొంటూ వెంటనే దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని, లేనట్లయితే విద్యార్థి పరివార ఆధ్వర్యంలోనే పాఠశాలల ఎదుట ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి పరివార సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. ఆ యొక్క స్కూల్లో స్కూల్స్ ఉన్నటువంటి వారి యొక్క యూనిఫామ్స్ కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క బుక్స్, ఆ బుక్స్ పైన ఆ స్కూల్ పేర్లు కూడా టైప్ చేయించి, టై, బెల్టు, బూట్లు, షూస్, సాక్స్లు కూడా, బుక్స్, యూనిఫామ్స్ కూడా మేమే ఇస్తామని, బయట మీరు కొనుక్కోవద్దు, బుక్స్ కూడా మేమే ఇస్తాం కొనుక్కోవద్దు అని ఇవి ఇట్లా అమ్మడం చాలా దుర్మార్గ విషయం. ఇది చట్టరీత్యా విరుద్ధం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ యొక్క స్కూళ్ళ పైన చర్య తీసుకోవని, ఆ బుక్స్ అమ్మడం కానీ, యూనిఫామ్స్ అమ్మడం కానీ పూర్తిగా బంద్ చేయాలి. ఈరోజు చూస్తే అసలు ఇవి స్కూల్సా, లేకపోతే బట్టల దుకాణాలా, లేకపోతే బూట్ల దుకాణాలా, అర్థమైతే లేదు. ఇంత దారుణంగా దిగజారుతారంటే అసలు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, స్థానిక ఎంఈఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, విద్యాశాఖ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది, అర్థమైతే లేదు. కాబట్టి ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే వేములవాడలో ఉన్నటువంటి స్కూల్స్ పై, అన్ని స్కూల్స్ పైన తక్షణమే చర్య తీసుకోవాలి. దీనికి విద్యార్థి పరివార వారం రోజులు సమయం ఇస్తూ ఉంది. ఈ యొక్క వారం రోజుల లోపల నియంత్రణ, వాటిపైన నియంత్రణ రాకపోతే ప్రభుత్వానికి తక్షణమే విద్యార్థి పరివార తిరిగి భౌతికంగా దాడులు చేస్తాం ఖచ్చితంగా. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమంతో తీవ్రంగా చేస్తాం. విద్యార్థి పరివారు ఊరుకోదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని విద్యార్థి పరివార ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్. రేపటి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.